నమస్కారం మన దైనందిన జీవితంలో మనం ఎంతోమందిని ఎదురుపడుతూ ఉంటాం ఎంతోమందిని చూస్తూ ఉంటాం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రత్యక్షంగా అయితే మన స్నేహితుడు అవ్వచ్చు మన చుట్టాలు అవ్వచ్చు మన తోబుట్టు అవ్వచ్చు పరోక్షంగా అయితే న్యూస్ పేపర్ల ద్వారా కానీ ఇవాళ రేపు వచ్చినటువంటి మాధ్యమాలు సామాజిక మాధ్యమాలు అంటే ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఇలాంటి వాటి ద్వారా మనం ఎంతోమంది గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం ఈ యూట్యూబ్ ఫేస్బుక్ ఇలాంటి వాటిల్లో ఏమవుతుందంటే ఎక్కువగా సినిమాల గురించి కానీ లేకపోతే రాజకీయాల గురించి కానీ ఇతర గుసగుసలు కానీ ఎక్కువగా మనకి వినిపిస్తూ ఉంటాయి వాటి వల్ల వచ్చే నష్టం లేకపోయినా లాభం మట్టుకు ఎక్కువగా ఉండట్లేదు మనకి సో ఇలాంటి వాటికి కాకుండా మన మధ్యలోనే ఉంటూ ఎన్నో కష్టాలు కురిచి నష్టాలని భరించి చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్ట నష్టాలని భరిస్తూ అట్టడుగు స్థాయి నుంచి అత్యధిక స్థాయికి అత్యున్నత స్థాయికి వచ్చినటువంటి వ్యక్తుల గురించి మనం తెలుసుకుంటే మనకి ఎంతో వ్యక్తిత్వ వికాసంతో పాటు మనోధైర్యం కూడా కలుగుతుంది అసలు నాలాంటి వాడి ఉద్దేశం ఏంటంటే ఇలాంటివన్నీ కూడా విద్యార్థులకి పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా చేరిస్తే వారికి ఎంతో మనోధైర్యం వస్తుంది చిన్న చిన్న విషయాలకి ప్రాణాలు తీసుకుని ప్రాణాలు తీసే స్థాయి నుంచి ప్రాణాన్ని నిలబెట్టే స్థాయికి వస్తారు ఇటువంటి మహానుభావులైనటువంటి వ్యక్తుల గురించి కలుసుకోవడానికి తెలుసుకోవడానికి వారి యొక్క కష్ట నష్టాలను తెలుసుకోవడానికి మనలో మనోధైర్యాన్ని నింపడానికి సుమన్ టీవీ వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి సక్సెస్ స్టోరీస్ అనేటువంటి శీర్షికతో మీ ముందుకు రాబోతున్నారు ఇటువంటి కార్యక్రమాన్ని మీరు అందరూ తిలకించండి మీ పిల్లలకి చూపెట్టండి ఆ తర్వాత వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడండి ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి స్టోరీలు మీరు అందరూ చాలామంది వినే ఉంటారు చూసే ఉంటారు మీ పిల్లలకి చెప్పే ఉంటారు కాకపోతే ఇలాంటివన్నీ స్టోరీస్ మనం వింటుంటే ఏంటంటే విన కొద్దీ ఇంకో ఆనందం వినిపిస్తూ ఉంటుంది అనమాట ఘంటసాల గారి పాట యాభై ఏళ్ళ తర్వాత విన్నా కూడా మనకి ఎంత ఆనందంగా ఉంటుందో ఇలాంటి స్టోరీస్ ఎన్నిసార్లు వింటే అంత ఆనందం కలుగుతుంది విన్నవాళ్ళు మళ్ళీ వినండి వినని వాళ్ళు కొత్తగా విని కొత్త అనుభూతుల్ని మీరు రోజు చేసుకుని ఆనందించండి మన భావి భారత దేశం కోసం భావి భారత పౌరులకి ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉప ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తూ సుమన్ టీవీ వారి తరఫున మీ అందరికీ ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నాను ఇవాళ మనం ఒక ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి గురించి తెలుసుకుందాం అతన్ని వ్యక్తి అనడం కల్లా ఒక పెద్ద శక్తి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అతని పేరు ఎడుమలై శరద్బాబు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో మద్దిపాకం అనేటువంటి ఒక చిన్న ఊర్లో అంటే మెడ్రాస్కి సబబ్స్లో ఉన్నటువంటి ఒక గ్రామంలో జన్మించాడు గ్రామం ఉన్న చోలేమన్నా పటాన్చిరు లాంటి ప్లేస్ అనుకోండి మెడ్రాస్కి సబాబ్ వాళ్ళ అమ్మగారు దీపారమణి అని చెప్పేసి ఐదుగురు పిల్లల తల్లి ఆవిడ ఆవిడ ప్రతిరోజు ఇడ్లీలు అవన్నీ అమ్ముకుంటూ వీళ్ళందరినీ పోషించేది పొద్దున పూట ఇడ్లీలు అమ్మడం మధ్యాహ్నం పూట అంగన్వాడీ లాగా తమిళనాడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి వాళ్ళకి భోజన సదుపాయాలు ఇలాంటివన్నీ చేయడంలో వాళ్ళకి సహాయం చేయడం మళ్ళీ సాయంకాలం ప్రతి ఇంటికి వెళ్ళి మనం అంట్లు తోమడం లేకపోతే వాళ్ళకి గృహకార్యాల్లో సహాయం చేసేటువంటి అటువంటి అట్టడుగు స్థాయిలో జన్మించినటువంటి వ్యక్తి ఎడుమలై శరద్బాబు గారు ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే స్కూల్లో హీఈ్ టాపర్ ప్రతి క్లాస్లో టాప్ వచ్చేవాడు అనమాట కానీ ఫీజులు కట్టుకోవడానికి కూడా అబ్బాయికి డబ్బులు ఉండేవి కాదు కానీ టీచర్లు ఏం చేసేవారు కొంతమంది నోట్బుక్స్ కొంతమంది ఫీజులు కొంతమంది పెన్సిళ్ళు పెన్నులు ఎవరికి తోచినంత సహాయం అబ్బాయికి అలా చేస్తూ అబ్బాయి వృద్ధిలో పాలు అబ్బాయి అద్భుతంగా చదువుకున్నాడు ఆ తర్వాత బిట్స్ పిలానీలో తర్వాత ఇంటర్మీడియట్ అవన్నీ అయిన తర్వాత బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ కోర్సులో అతనికి అడ్మిషన్ దొరికింది అడ్మిషన్ దొరికిన తర్వాత బిట్స్ పిలానీలో చదువుకుంటూ అతను బోల్డ్ అన్ని కార్యక్రమాలు అంటే ఈ ఇంజనీరింగ్ కాలేజెస్లో పెద్ద పెద్ద వాటిల్లో ఈవెంట్స్ అవన్నీ మేనేజ్ చేస్తుంటారు ఇంజనీరింగ్ ఈవెంట్స్ ఉంటాయి అనమాట రకరకాల ఈవెంట్స్ అది ఒక్కొక్క విద్యార్థికి వారి యొక్క స్ట్రెంత్ని బట్టి అసైన్ చేస్తుంటారు ఈ అబ్బాయి బోల్డ్ అని కార్యక్రమాలు ఇలా చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అన్నారు అయ్యో నువ్వు మేనేజ్మెంట్ కోర్స్ ఏదైనా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ అబ్బాయి అనుకున్నట్ట నాకు ఇది చదవడానికి బోల్డ్ అంత కష్టమైంది నేను మళ్ళీ మేనేజ్మెంట్ కోర్సులు ఇవన్నీ ఎక్కడ చేయాలి నేను మా మా అక్కలకి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవన్నీ అవ్వాలి ఎలా చేయాలని అనుకున్నాడు లక్కీగా బీట్స్ పిల్లానిలో కమ్ జాబు క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చేసింది అతనికి పొలారిస్లో పొలారిస్ అనేది ఒక పెద్ద సాఫ్ట్వేర్ సంస్థ అందులో ఉద్యోగం సంపాదించుకున్నాడు మూడేళ్ళు అతను ఉద్యోగం చేశాడు చేసిన తర్వాత కొంచెం అప్పులు ఇవన్నీ తీర్చేసుకున్న తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ టాప్ మోస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్ మనకున్న ఆరు ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్స్లో అది టాప్ మోస్ట్ కాలేజ్ అనమాట అతను ఫస్ట్ టైం ఎంట్రన్స్ రాసినప్పుడు అతనికి రాలేదు ఎందుకు రాలేదంటే అప్పుడు పేపర్ లీకేజ్ అయిందని చెప్పి ఆ పే ఆ యొక్క ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయడం జరిగింది అతను చాలా నిరుత్సాహపడ్డాడు పాపం నిరుత్సాహపడి మళ్ళీ రెండోసారి రాసిన తర్వాత మొత్తం ఆరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అతనికి పిలుపు వచ్చింది అడ్మిషన్కి ఆరింటి నుంచి ఏదో ఒకటే కాదు అంటే అబ్బాయి ఎంత కష్టపడి తన యొక్క చదువుని చదువుకున్నాడు అనేది ఒక పెద్ద ఎగ్జాంపుల్ అనమాట ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో మనకి అడ్మిషన్ సంపాదించడం అంత ఈజీ విషయం కాదు క్యాట్ కామన్ అండ్ అడ్మిషన్ ట్రస్ట్ రాయడానికి బోర్డు అంత కష్టపడుతుంటారు జనాలు ఆ అబ్బాయి ఎంత కష్టపడి ఉంటాడు అంటే ఆ ఇంటి పరిస్థితుల్ని బట్టి వాళ్ళ అమ్మగారి కష్టాన్ని బట్టి నలుగురు అక్క చెల్లెళ్ళు వీళ్ళందరినీ చూసుకుంటూ మనసులో ఆ భావనని పెట్టుకుని అవన్నీ అధిగమిస్తూ చదువుకున్నాడంటే హీఈ్ అ గ్రేట్ పర్సన్ డెఫినెట్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో మేనేజ్మెంట్ అయిపోయింది అతనికి ఒక ఐటీ కంపెనీ నుంచి నెలకి ఎనిమిదిన్నర లక్షల రూపాయల జీతంతో ఉద్యోగం వచ్చింది క్యాంపస్ ప్లేస్మెంట్లో అతను ఏం చేశాడంటే నాకు వద్దు అన్నాడు వద్దు అనగానే అందరికీ కలిగే భావన ఏంటి ఈ అబ్బాయి ఏంటి పిచ్చోడ ఏంటి ఎనిమిదిన్నర లక్షల జీతాన్ని వదిలేసుకున్నాడు ఏమిటి అసలు వింత వింతగా ప్రవర్తిస్తున్నాడనేటువంటి భావన కలుగుతుంది కానీ ఆ అబ్బాయి మనసులో ఏ భావన ఉంది భారతదేశానికి ఎంత కీర్తి తీసుకురాకపోతున్నాడు లేకపోతే తను పుట్టినటువంటి స్టేట్కి ఎటువంటి ఘనకీర్తిని సంపాదించబోతున్నాడని ఆ రోజు ఎవరికీ తెలియదు చివరిగా అతను చేసిన పని ఏంటంటే వింటూ వింటూ మీరు కూడా సర్ప్రైజ్ అవుతారు ఇడ్లీలు అమ్మేటువంటి ఒక కంపెనీని స్థాపించాడు ఆ ఇడ్లీ మీద అతనికి ఎందుకంటే అంత ప్రేమ చిన్నప్పటి నుంచి అమ్మ ఇడ్లీలు అమ్ముతూ ఇతన్ని పోషించింది వీరు కూడా వాళ్ళ అమ్మకి వీళ్ళ ఈ అబ్బాయి వీళ్ళ తమ్ముడు కూడా ప్రతిరోజు స్కూల్కి వెళ్లే ముందరో తర్వాత మధ్యాహ్నం ఇడ్లీలు అమ్మడంలో వాళ్ళ అమ్మకి సహాయపడేవారు అందుకని ఇడ్లీ వాళ్ళ అనేటువంటి ఒక ఇది పెట్టి అహ్మదాబాద్లోనే అతను రెండు వేల ఆరులో ఈ యొక్క కంపెనీని స్టార్ట్ చేశాడు ఆ కంపెనీ పేరు ఫుడ్ కింగ్ క్యాటరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది ఆ యొక్క సంస్థని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆ కాలేజీకి చైర్మన్ అయినటువంటి ఎన్ఆర్ నారాయణమూర్తి గారు అంటే ఇన్ఫోసిస్ చైర్మన్ వారే స్టార్ట్ చేశారనమాట ఆ అబ్బాయి అలా స్టార్ట్ చేసిన తర్వాత అది ఇంతింత్ ఒటుడింతయి అన్నట్టు పెద్దగా ఎదిగి ఇప్పుడు ఈ రోజున దాని యొక్క టర్నోవరు దగ్గర దగ్గర ఎనభై కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంది అబ్బాయి దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది వందల మందికి ఉపాధి కల్పిస్తున్నాడు ఎంతో మందికి ఫుడ్ పెడుతున్నాడు ఎందుకయ్యా నువ్వు ఇది ఎంచుకున్నావంటే ఆకలి యొక్క విలువ నాకు తెలుసు ఆకలి అంటే ఏంటో నాకు తెలుసు నేను పడ్డ బాధ వేరే వాళ్ళు పడకూడదు అని చెప్పి చాలా నామినల్ ప్రైసెస్లో అనమాట అంటే కమర్షియల్గా కాకుండా అంటే కేవలం లాభాపేక్షతోటే కాకుండా ప్రాఫిట్ ఓరియంటెడ్ కాకుండా మంచిగా అందరూ తినాలి అనేటువంటి ఉద్దేశంతో అతను స్టార్ట్ చేసినటువంటి కంపెనీ ఇప్పుడు ఒక పెద్ద కంపెనీలో రూపుదిద్దుకుంది అందరికీ ఎంతో మార్గదర్శకంగా ఉంది అటువంటి కంపెనీ ఆ అబ్బాయి నేను ఇందాక చెప్పినట్టు అట్టడుగు స్థాయి నుంచి అతను నిమ్నజాతికి చెందినవాడు ఎస్సీ ఎస్టీకి చెందినవాడు అయినా కూడా ఆ అబ్బాయి యొక్క ఆలోచన చూడండి నేను బాగుపడాలి నాతో పాటు ఉన్న వాళ్ళందరూ బాగుపడాలని చెప్పి వాళ్ళ ఊరి నుంచి కొంతమందిని అన్స్కిల్డ్ వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కంపెనీలను పెట్టుకుని వాళ్ళకు ఒక ఉపాధి చూపెట్టాడు అమ్మకి వాళ్ళందరికీ కూడా వాళ్ళ అక్కలకి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేశాడు ఒక ఇల్లు కట్టి వాళ్ళందరినీ సుఖంగా వాళ్ళని ఉంచుతున్నాడు ఈ అబ్బాయికి ఎన్ని అవార్డులు వచ్చాయో తెలుసా దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది అవార్డులు అన్నిటికన్నా మించింది ఏంటంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు గ్లోబల్ యూత్ కాన్ఫరెన్స్ అని రెండు వేల పన్నెండులో ఒక కాన్ఫరెన్స్ చేశారు అందులో ముగ్గురు వ్యక్తులకి సన్మానం చేశారు అవార్డు ఇచ్చారు ఆ ముగ్గురు వ్యక్తుల్లో సౌత్ ఏషియా మొత్తం అంటే మన సౌత్ ఏషియాలో ఇండియా నుంచి మన వాళ్ళు రిప్రజెంట్ చేశాడు ఎడుమలై శరద్బాబు ఎంత ఘనకీర్తి చూడండి దేశానికి ఘనకీర్తి అతను పుట్టినటువంటి ఊరికి ఆ తల్లికి ఎంత ఆనందమో చూడండి ఆ తర్వాత తమిళనాడుకి తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు స్కాలర్షిప్తో అబ్బాయిని ప్రోత్సహించారు అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ చదివేటప్పుడు కూడా అందులో మేనేజ్మెంట్ కోర్సు ఆ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజ్ వాళ్ళు ఈ అబ్బాయికి స్కాలర్షిప్ ఇచ్చి అతని కోర్సు అయ్యేటట్టు చేశారు అంటే వారు కూడా ఈ అబ్బాయి యొక్క కృషిని గుర్తించారనమాట ఈ అబ్బాయికి ఇంకొక ఆలోచన ఉంది ఏంటంటే నేను పాలిటిక్స్లో కూడా ఎంటర్ అవ్వాలి అని చెప్పేసి కాకపోతే ఏంటంటే సక్సెస్ఫుల్ కాలేకపోయాడు మేయర్ గాను తర్వాత ఎమ్మెల్యే కాను పోటీ చేశాడు పదిహేను వేల ఓట్లు వచ్చాయి చాలామంది నేను కుంగిపోతారు నేను అని చెప్పి అబ్బాయి ఏమన్నాడంటే నాకు చాలు ఫస్ట్ అటెంప్ట్లో కనీసం పదిహేను వేల మంది నన్ను రికగ్నైజ్ చేశారు అన్నాడు అంటే ఒక విషయాన్ని మనం నెగిటివ్గాను ఆలోచించవచ్చు పాజిటివ్గాను ఆలోచించవచ్చు నెగిటివ్గా ఆలోచిస్తే కుంగిపోతాం అదే పాజిటివ్గా ఆలోచిస్తే హిమాలయాలంతా ఉన్నత స్థాయికి ఎదుగుతాం అనేటువంటి దానికి ఈ యొక్క కథ ఒక గొప్ప ఉదాహరణ మనందరం కూడా ఎడుమలై శరత్బాబు లాగా ఆలోచించాలి దేశానికి త కన్న తల్లిదండ్రులకి కుటుంబానికి మనం పుట్టి పెరిగిన రాష్ట్రానికి దేశానికి కూడా కీర్తి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మన పిల్లలందరికీ కూడా మనం ఇలాంటి కథలన్నీ వినిపిద్దాం అంటే ఒక విషయాన్ని మనం నెగిటివ్గాను ఆలోచించవచ్చు పాజిటివ్గాను ఆలోచించవచ్చు నెగిటివ్గా ఆలోచిస్తే కుంగిపోతాం అదే పాజిటివ్గా ఆలోచిస్తే హిమాలయాలంతా ఉన్నత స్థాయికి ఎదుగుతామనేటువంటి దానికి ఈ యొక్క కథ ఒక గొప్ప ఉదాహరణ మనందరం కూడా ఎడుమలై శరత్బాబు లాగా ఆలోచించాలి దేశానికి తన తల్లిదండ్రులకి కుటుంబానికి మనం పుట్టి పెరిగిన రాష్ట్రానికి దేశానికి కూడా కీర్తి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మన పిల్లలందరికీ కూడా మనం ఇలాంటి కథలన్నీ వినిపిద్దాం ఈ యొక్క కథ విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు మళ్ళీ ఇటువంటి ఒక స్ఫూర్తిదాయకమైన అంటే ఇన్స్పిరేషనల్ సక్సెస్ స్టోరీతో మళ్ళీ రేపు ఒకసారి మళ్ళీ కలుద్దాం నమస్కారం